హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు డే ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మంచి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ అప్డేట్ వచ్చేసరికి మీరు మీ ఎటువంటి ఐఫోన్ అయినా సార్, నార్మల్ ఐఫోన్ 7, 6S, 5S ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నింటిని మీరు ఐఫోన్ 10, 10S Max ఎలా మార్చుకోవాలి. ఇక మీరు చూసుకోవడం కంట్రోల్ సెంటర్లో చూపిస్తాను కదా ఫ్రెండ్స్, నార్మల్ వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనకి మొత్తం ఏదైనా ఎనీథింగ్ మీకు వచ్చేసరికి ఇక్కడ ఐఫోన్ 10, 10S Max మీకు కనిపిస్తుంటుంది అనమాట. మొత్తం ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి కంట్రోల్ సెంటర్ చూసుకున్నా సరే, నోటిఫికేషన్ సెంటర్ చూసుకున్నా సరే, ఏదైనా సరే మనకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫీచర్ ఫ్రెండ్స్, మీకు హోమ్ బటన్ లేకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు అలా మీకు కనిపిస్తుంటుంది అనమాట. మల్టీ టాస్కింగ్ చూసుకున్నా కానీ సరే మీకు అలానే ఉంటుంది, మొత్తం మీకు డిఫరెంట్గా మీకు 10S ఎలా కనిపిస్తుంటుందో సేమ్ టు సేమ్ అలానే మీకు ఇక్కడ కనిపించేస్తుంది అనమాట. ఇట్లాంటి ఫీచర్స్ అనేవి మీరు ఎలా తెచ్చుకోవాలి, అది కూడా అన్ని ఐఫోన్స్కి ఎనీ ఐఫోన్ కానీ సరే మీరు తీసుకొచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లాంటి ఫీచర్స్ మొత్తం అనేటివి కలిపేసి అది ఎలా అనేది మీకు మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చేసరికి మీరు నార్మల్గా మీ ఫోన్ అయితే జైల్ బ్రేక్ చేసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జైల్ బ్రేక్ చేస్తే మాత్రం మీకు కొన్ని కొన్ని లాసెస్ అయితే చాలా ఉంటాయి అనమాట. మీకు ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ పనిచేయవు ఫ్రెండ్స్, అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ యాప్స్ ఎటువంటి పనిచేయవు, సెక్యూరిటీ యాప్స్ కూడా కొన్ని పనిచేయవు అనమాట. ఓకే, వన్స్ మీరు జైల్ బ్రేక్ చేసి ఇలా చేసుకోవాలని అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను, దాన్ని మీకు కార్డ్స్లో కూడా వదిలేసాను. దాంతోపాటు మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, దాని నుంచి అయితే మీరు ఈజీగా అయితే అంటే జైల్ బ్రేక్ అయితే చేసేసుకోవచ్చు. మనం ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జైల్ బ్రేక్ చేస్తానికి ముందుగా మీరు సోర్సెస్లోకి వెళ్ళి ఫస్ట్ సిడియా ఓపెన్ చేసుకుని, సిడియా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సోర్సెస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు report.xarol.com అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ దీన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ అని ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ లింక్ అయితే జస్ట్ లింక్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నార్మల్గా ఈ సోర్సెస్లో వచ్చేసరికి యాడ్ చేసుకోవాల్సి ఉంది, అది ఎలా అనేది కూడా మీకు ఇక్కడ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. జస్ట్ మీరు పైన టాప్లో చూసుకున్నట్టయితే ఇక మీకు ఇక్కడ యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. జస్ట్ దీని మీద ఏం లేదు, పైన మీకు ఎడిట్ అని కనిపిస్తుంది, ఎడిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ మీద క్లిక్ చేసుకోండి. యాడ్ మీద క్లిక్ చేసుకోగానే డైరెక్ట్ ఆ లింక్ వచ్చేసరికి ఇక్కడ మీరు పే చేసుకోండి. పే చేసుకున్న తర్వాత ఓకే కొట్టేసేయండి, ఓకే కొట్టేసుకోండి. ఇలా మీకు ఇక్కడ రిపో వచ్చేసరికి మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది అన్నమాట, ఇక్కడ ఒక సోర్సెస్ అనేది యాడ్ అయిపోతుంది. వన్స్ మీకు సోర్స్ అనేది యాడ్ అయిపోయిన తర్వాత సిడిఎం మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళండి. డైరెక్ట్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్లో వచ్చేసరికి ఇప్పుడు మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది నేను చూపిస్తాను ఫ్రెండ్స్, నెప్ట్యూన్ ఫర్ ఐఫోన్ అనేసి. దీని మీద అయితే నార్మల్ టైప్ చేసుకోండి నెప్ట్యూన్ అనేసి. ఇట్లా మీరు సెర్చ్ చేసిన కూడా ఇక మీకు వచ్చేస్తుంది అనమాట, ఐఫోన్ 10 ఫీచర్స్ అనేసి మొత్తం అన్ని వచ్చేస్తుంటాయి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, నాకు అక్కడ మాడిఫైన్ పడుతుంది. కాబట్టి మీకు ఏంటంటే అక్కడ మీకు ఇన్స్టాలేషన్ అనేది వస్తుంది, ఇన్స్టాల్ తర్వాత కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ కొట్టేసిన కూడా ఇక మీకు ఇలా ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. వన్స్ మీకు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు రిటర్న్ టు సిడి అని కనిపిస్తుంది, జస్ట్ దాన్ని ట్యాప్ చేసేసుకోండి. మీకు మీ ఫోన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. వన్స్ మీకు రీస్టార్ట్ అయిపోగానే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. ఈ విధంగా మీకు ఐఫోన్ 10 ఫీచర్స్ అనేది మొత్తం మీరు ఇక్కడ ఈజీగా తెచ్చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇది నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ కాకపోతే ఏంటంటే ఇది ఒకటి సింపుల్ వే అనమాట. మనకి జస్ట్ ఒక్కటే ఒక ట్వీక్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీకు iOS 10 ఫీచర్స్ మొత్తం అనేది మీకు ఈజీగా పొందుతారు. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్కదాన్ని చూపిస్తున్నాను కదా, ఈజీగా అయితే మీరు పొందొచ్చు అనమాట. ఎటువంటి ఐఫోన్ 10 ఫీచర్స్ ఎటువంటి అయినా సరే మీరు ఇక్కడ ఈజీగా అయితే పొందొచ్చు, అది కూడా ఒక ట్వీక్తో మాత్రమే. ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో చెప్పాలనుకుంటే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఒక వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చబోతుందని ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.